వెల్కమ్ బ్యాక్. ఖమ్మం కార్పొరేషన్ లో మేయర్ కార్పొరేటర్ల మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటోంది. కొత్త చట్టం రాకతో అవిశ్వాసం పెడతామని కార్పొరేటర్లు రెడీ అవుతున్నారు. మరోవైపు తమకు కొత్త చట్టం వర్తించదని మేయర్ ధీమాగా ఉన్నారు. కార్పొరేటర్లు రహస్యంగా సమావేశాలు పెడుతూ ఉండడంతో టీఆర్ఎస్ లో చర్చనీయాంశంగా మారింది. ఖమ్మం కార్పొరేషన్ లో రాజకీయ చదరంగం కంటిన్యూ అవుతోంది. మరోవైపు మేయర్ మీద వ్యతిరేకత జరుగుతున్న పరిణామాలపై టీఆర్ఎస్ నేతలు సమావేశం నిర్వహించారు. దీనికి సంబంధించి మా ప్రతినిధి శ్రీనివాస్ స్పెషల్ రిపోర్ట్. కార్పొరేషన్ మేయర్పై అవిశ్వాస తీర్మానం సస్పెన్స్ థ్రిల్లర్ని కొనసాగిస్తుంది. గత 5 రోజుల నుంచి కూడా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తుంటే మేయర్పై ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానం పెడతామని చెప్పి 39 మంది కార్పొరేటర్లు కూడా ఒకతాటిపైకి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే నిన్న మొన్న జరిగిన రహస్య సమావేశాలను బట్టి చూస్తే మొత్తం కూడా 39 మంది కూడా ఒక సంతకాలు పెట్టేసి మేయర్ని దించాల్సిందే, మేయర్ ప్రతి పనికి కూడా అడ్డు వస్తున్నాడు, మాకు అసలు సహకరించట్లేదు, అభివృద్ధి ఎక్కడికక్కడ ఆగిపోయిందని కార్పొరేటర్లు ఈ సమావేశంలో చర్చించుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఖమ్మం ఎమ్మెల్యేని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేసి అసలు ఏం జరుగుతుంది, ఖమ్మం కార్పొరేషన్లో ఏం జరుగుతుంది తెలుసుకొని సమావేశం నిర్వహించి ఆ సమావేశంలో ఏ విధంగా అంటే కార్పొరేటర్లు ఏ విధంగా మేయర్పై చెప్తున్నారనేది నిర్ణయం తీసుకొని నా దగ్గరికి రావాలని చేపట్టిన నేపథ్యంలో కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం జరుగుతుంది. ఖమ్మం ఎమ్మెల్యే అజయ్ అధ్యక్షతన టీఆర్ఎస్ వర్కింగ్ అంటే జిల్లా తాత మధు అధ్యక్షతన హాజరయ్యారు. దీనికి మొత్తం కూడా ఈ కార్పొరేటర్స్ అందరూ కూడా 39 కార్పొరేటర్లు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఒక 3 గంటల నుంచి కూడా ఈ సమావేశం కొనసాగుతూనే ఉంది. అన్ని సమస్యలు సర్దుకుంటాయి. ఖమ్మం కార్పొరేషన్లో ఏదైతే నెలకొన్న పరిస్థితి ఉందో దాన్ని అన్నింటినీ కూడా వాళ్ళతో మాట్లాడి సామరస్యపూర్వకంగా సమస్య పరిష్కారం చేస్తాం. మాకు పార్టీ ముఖ్యం, పార్టీనే సుప్రీం, పార్టీలో కేసీఆర్ ఏది చెప్తే అది చేస్తాం అంతే. వాళ్ళ ఆవేదనలో చెప్పుకున్నారు. యాజ్ లోకల్ ఎమ్మెల్యేగా నేను వాళ్ళని సమాధాన పరచాల్సిన బాధ్యత నాకు ఉంది, సమాధాన పరిచినాం. అందుకని దీనికన్నా ఎక్కువ ఎటువంటి పరిణామాలు జరగవు. పార్టీ కేసీఆర్ గారు ఏది చెప్తే అదే చేస్తాం. మేయర్ కూడా రాలేదని ఏం లేదు. మేయర్ కూడా మధ్యాహ్నం ప్రోగ్రామ్ ఉంది, ఆయనతో కూడా కలుస్తాం, ఆయనతో కూడా మాట్లాడతాం, ప్రాబ్లం సాల్వ్ చేస్తాం, ప్రాబ్లం డెఫినెట్గా సాల్వ్ చేస్తాం. వాళ్ళకి ఇబ్బందులు ఉన్నా వీళ్ళకి ఇబ్బందులు ఉన్నా కూడా మాట్లాడతాం, సమస్య సామరస్యంగా పరిష్కారం చేస్తాం. కేసీఆర్ గారి నిర్ణయం మేరకే నడుచుకుంటాం మేము. మున్సిపాలిటీ కదా, సమస్యలతోనే ఉన్నది. మొన్న నేను అసెంబ్లీలో కూడా చెప్పిన కదా, మున్సిపాలిటీ అంటేనే సమస్యలు. కాబట్టి మున్సిపల్లో సమస్యలు కంటిన్యూస్గా ఉంటాయి, మరి ఓపికతోనే పరిష్కారం చేసుకోవాలంతే చేసుకుంటాం, ముందుకు పోతాం. తప్పకుండా ఖమ్మం అభివృద్ధి మాకు ముఖ్యం, ఖమ్మం అభివృద్ధి కోసం తప్పకుండా కట్టుబడి ఉంటాం. ఇదంతా కలెక్టివ్గా చేస్తే అయ్యే పని కానీ ఏ ఒక్కళ్ళతో అయ్యే పని కాదు. మొత్తం మీద చూసుకుంటే గ్రూప్ దీని ప్రకారం చూసుకుంటే మొత్తం కూడా కార్పొరేటర్లు సమావేశం అనంతరం బయటకు వస్తున్నారు. మొత్తం కూడా ఎమ్మెల్యే గారు సమావేశం అయిపోయిన తర్వాత మొత్తం కూడా సమావేశంలో ఏమేమి చర్చించారనేది కూడా ఎమ్మెల్యే గారు చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే అందరం కూడా పార్టీకి నష్టం చేసే పని ఏమి చేయం, అందరం కూడా ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తామని చెప్తున్నారు. నాయకులు ఉన్నారు సార్, చెప్పండి. సమావేశానికి మీరు ముఖ్య పార్టీ తరఫున మీరు ప్రత్యేకంగా వచ్చారని ఈ సమావేశానికి రాష్ట్ర అధిష్టానమే పంపించిందని తెలిసింది. దీంట్లో ఏ సమావేశంలో అసలు ఏం చెప్పారు, వాళ్ళు ఏం చెప్పారు? ఇది ఒక టీ కప్పులో తుఫాన్ లాంటిది. రెండు, ఇక్కడ ఏమి పెద్ద ఇష్యూ లేదు. వాళ్ళకున్న సమస్యలు, వాళ్ళు కార్పొరేటర్స్గా వర్క్ చేస్తున్న క్రమంలో వాళ్ళకి ఎదురవుతున్న ఇబ్బందులు అందరూ కార్పొరేటర్స్ చెప్పారు. అట్లాగే పార్టీ పరంగా మేము ఏం చర్యలు తీసుకోవాలో, వాళ్ళకి ఏ సహకారం అందించాలో దాని మీద చర్చ జరిగింది. రెండు, కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇచ్చే ప్రోత్సాహంతో కార్పొరేషన్ డెవలప్ చేయాలి కాబట్టి మాకు మరింత ప్రోత్సాహం కావాలి కాబట్టి ఆ ప్రోత్సాహం మాకు దొరకట్లేదు అని చెప్పారు. ఎమ్మెల్యే గారు ఆ భరోసా ఇచ్చారు. పార్టీ పరంగా కూడా మేము మా కార్పొరేటర్స్ మరింత అంటే వారి పనితీరు మెరుగుపడే విధంగా ఎట్లా ఉండాలి ఏంటనేది ఒక చర్చ అనేది జరిగింది. దీంట్లో భాగంగా కొంత కోఆర్డినేషన్ అయితే ఉండాలనేది అనుకున్నాం. మేయర్ గారు కానివ్వండి, కార్పొరేటర్స్ మధ్య కోఆర్డినేషన్ పెరగాలనేది పార్టీ పరంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారు చెప్పిన అభిప్రాయాలన్నింటినీ కూడా పార్టీ అధిష్టానం దృష్టికి, కేసీఆర్ గారి దృష్టికి, కేటీఆర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. ఈ సమావేశంలో ఏదైతే కార్పొరేటర్లు తమ నిర్ణయాన్ని చెప్పారో ఆ నిర్ణయాన్ని కేసీఆర్ అధిష్టానానికి అదే టీఆర్ఎస్ అధిష్టానానికి తీసుకెళ్తాం అని చెప్పారు. మొత్తం మీద కూడా ఇది పార్టీ అంతా కూడా కుటుంబం, పార్టీని డెవలప్ చేసుకుంటూ అదేవిధంగా నగరాన్ని కూడా డెవలప్ చేస్తాం తప్ప ఇవన్నీ కూడా ఎటువంటి అపోహలు వద్దు, ఎటువంటి గొడవలు లేవు, అందరూ కూడా కలిసిమెలిసిగా ఎట్లా పనిచేయాలని ఈ సమావేశంలో నిర్ణయించామని చెప్తున్నారు. ఏదైనా ఇప్పుడు జరిగిన సమావేశాన్ని అంతా కూడా పార్టీ అధిష్టానానికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటామని పార్టీ నేతలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ పృథ్వీతో శ్రీనివాస్, ఖమ్మం.